హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి ఈసీ కొన్ని వ్యాఖ్యలు చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తోంది ఈ చట్టం పైన తప్పుగా ప్రచారం చేస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది ఏపీసీఐడి దీనిపైన విచారణ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెళ్ళి పార్టీకి సంబంధించిన నేతలకు దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కోరింది నోటీసులు అందజేసింది ఈ కేసులో ఏపీసీఐడి ఏ వన్గా చంద్రబాబు నాయుడు గారిని ఏ టూగా నారా లోకేష్ గారిని చేర్చి విచారణ ప్రారంభించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి మాట్లాడొద్దు అంటూ చెప్పింది ఓ పక్క దీనికి సంబంధించి విచారణ జరుగుతుంటే దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయితే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే ఏపీసీఐడి విచారణ చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సేమ్ స్పీచెస్ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు సో ఆయన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్లో ఏం చెప్పారో ఐవీఆర్ఎస్ కాల్స్లో ఏ రకమైన ప్రచారం చేశారో సేమ్ అవే మాటల్ని మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేస్తున్నారు సో ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ ఎలక్షన్ కమిషన్ని ధిక్కరించినట్లుగా కనపడుతున్నాయి సో ఆయన నేరుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించిన పేపర్లని కాల్ చేస్తున్నారు సో దాన్ని చింపేస్తున్నారు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయి ధిక్కారంగా కనపడుతున్నాయి సేమ్ టైం వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఈ కేసులో ఎవరు మాట్లాడకూడదు అంటూ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఈ అంశాన్ని ఎవరు పర్టికులర్గా ఎవరు అంటే ఈ పర్టికులర్ రాజకీయ నాయకులు ఎవరి పైన అయితే కోర్టుకి వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కడప కోర్టులో పిటిషన్ వేశారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురందేశ్వర్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ షర్మారెడ్డి గారు కానీ సుందర్ రెడ్డి గారు కానీ వీళ్ళెవరూ కూడా ఈ కేసు గురించి ప్రస్తావన చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళారు కోర్టు అటువంటి ఆదేశాలు ఇచ్చింది వీళ్ళు ఎవరు మాట్లాడొద్దని చెప్పింది బట్ చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటినీ కూడా మాట్లాడుతున్నారు వీటన్నింటినీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు ఇవన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రస్తావిస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాన్ని ధిక్కరిస్తున్నప్పటికీ కోర్టు చెప్పిన దాన్ని ధిక్కరిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారిపైన ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్య తీసుకోవటం లేదు కానీ ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోకపోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలా చర్యలు తీసుకుంటుందో చూద్దామనుకుంటున్నారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కోర్టుకు సంబంధించిన డైరెక్షన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ కానీ ఫాలో అవ్వకుండా ధిక్కార ధ్వరణలో తన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న వాతావరణం కనపడుతోంది